ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది. ఆ వివరాలను స్క్రీన్ మీద చూడొచ్చు. సచివాలయ ఉద్యోగాల ఎంపికలో అన్యాయం అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ వచ్చిందనమాట. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల ధృవపత్రాల పరిశీలనకు తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను పిలిచారని చిత్తూరు జిల్లాలో 50 మంది అభ్యర్థులు ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో పలు తప్పులు దొర్లాయని వారు ఈనాడు దృష్టికి తీసుకొచ్చారు. కొందరు అభ్యర్థులు తాము బీసీలమని, తమకన్నా ఓసీ కేటగిరీ అభ్యర్థికి తక్కువ మార్కులు వచ్చిన ధృవపత్రాల పరిశీలనకు పిలిచారని పేర్కొన్నారు. మరికొందరు తమ కేటగిరీలోని అభ్యర్థికే తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన ధృవపత్రాల పరిశీలనకు పిలిచారని వాపోయారు. ఇది ఫ్రెండ్స్ ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఫ్రెండ్స్. ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులకైనా ఈ సమస్య ఎదురైందంటే మీరు చేయవలసినటువంటి తక్షణ కార్యక్రమం ఏంటంటే మీ జిల్లా కలెక్టర్ గారిని కలవండి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి మీ జిల్లా కలెక్టర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకునేసి కలెక్టర్ గారిని కలిసి వారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వండి. అలాగే మీ సమస్యని కలెక్టర్ గారికి విన్నవించుకోండి. ఫ్రెండ్స్, సార్, సెలక్షన్ కమిటీ చేసినటువంటి పొరపాట్ల కారణంగా మేము చాలా అన్యాయానికి గురవుతున్నాము. మాకు రావాల్సినటువంటి ఉద్యోగాన్ని మేము కోల్పోతున్నాము. మాకన్నా తక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్స్ సెలక్షన్ లిస్టులో వచ్చాయి. కానీ ఈ పోస్టుకు ఉండాల్సినటువంటి అర్హత మార్కులు మాకు వచ్చినప్పటికీ సెలక్షన్ లిస్టులో మా యొక్క నెంబర్ లేదు. మా సమస్యపై మీరు వెంటనే స్పందించి మీరు తగు చర్యలు తీసుకునేసి మా సమస్యపై మీరు విచారణ జరిపిందును, మాకు తగు న్యాయం చేయండి సార్, మాకు రావాల్సినటువంటి ఉద్యోగం మాకు వచ్చే విధంగా చూడండి అనేసి కలెక్టర్ గారిని విన్నవించుకునేసి వినతిపత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ కలెక్టర్ గారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో కూడా మీకే అర్థమవుతుంది. తర్వాత ఏం చేశారంటే ఈ నెల 30వ తారీఖున, అంటే వచ్చే సోమవారం రోజున స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు కదా, ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు కదా, ఈ స్పందన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. కాబట్టి మీరేం చేస్తారంటే మీ పట్టణాలలో తగిన మున్సిపల్ ఆఫీసుల్లో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసుల్లో కావచ్చు, లేదా కలెక్టర్ ఆఫీసుల్లో కావచ్చు, మీరు ఒక అర్జీని ఇవ్వండి ముఖ్యమంత్రి గారి పేరు మీద. సార్, మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, ఈ పోస్ట్కి మేము ఎలిజిబుల్ అయినప్పటికీ సెలక్షన్ లిస్టులో మా యొక్క నెంబర్ లేదు, మాకు తగు న్యాయం చేయండి, అన్యాయం లేకుండా మమ్మల్ని మీరు ఎంతో పారదర్శకంగా ఈ పోస్టులను జరుపుతూ ఉన్నారు, కానీ సెలక్షన్ కమిటీ చేసినటువంటి పొరపాట్ల కారణంగా మేము చాలా అన్యాయానికి గురవుతున్నాం, మాకు తగు న్యాయం చేయండి సార్, వీలైనంత తొందరలోనే అనేసి ఒక అర్జీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్పందన కార్యక్రమంలో వచ్చినటువంటి అర్జీలకి 72 గంటల్లో సమస్యకి పరిష్కారం తెలియజేసే విధంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ విధంగా కూడా అర్జీ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఏమీ కాదులే అనేసి ఇంకా పోస్టులు రాలేదులే అని ఎవరో ఒకరి మీద నింద వేసేసి వదిలిపోకుండా మీరు చేయవలసినటువంటి ప్రయత్నం మీరు చేయండి. అవతల భగవంతుని దయ ఉన్నది ఉంటే కనుక మీకు న్యాయం జరగాలంటే జరగచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.